రాజేష్ ఖన్నా గారు సహజంగా గర్భిణీగా ఉన్నప్పుడు కరోనా వైరస్ అటు తల్లికి పిల్లవాడికి వస్తుందా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడున్న ఈ మహమ్మారి మొత్తం ప్రపంచమందరూ ప్రపంచంలో ఉన్న ప్రతి వయస్సు కలిగిన వాళ్ళు ఇంక్లూడింగ్ చిన్నపిల్లలు మొదలు వయస్సులో వయో వృద్ధులు వాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్ అందరు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు ఈ వైరస్ వల్ల కలిగే పరిణామాలు అన్నీ కూడా ఈ మధ్యలోనే మన అందరం డాక్టర్లకి తెలియపరుస్తున్నారు సో దీని మీద చాలా రీసెర్చ్ ఇంకా జరిగేది ఉంది ఈ వైరస్ వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది ఇంకా కొంతకాలం అయితే కానీ పూర్తిగా మన అందరికీ అర్థం అవ్వడానికి కొంచెం సమయం డెఫినెట్గా పడుతుంది ఈ వైరస్ ఉందో గర్భిణీ స్త్రీలకు గనక వస్తే లోపల పెరిగే శిశు ఆ బేబీ పైన గ్రోత్ ఎఫెక్ట్ కానీ పెరుగుదల ప్రాబ్లమ్స్ కానీ ఆర్గన్స్ యొక్క డెవలప్మెంట్ కానీ తర్వాత పుట్టిన తర్వాత వాళ్ళకి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏముంటాయని కానీ ఇలా వైరస్ వచ్చినప్పుడు వాళ్ళకి టర్మ్ డెలివరీ అంటే ముందుగానే డెలివరీ అవుతుందా అని కానీ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అవ్వడం కానీ తర్వాత బేబీ ఎదుగుదల డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ డిలే అవుతాయా అని కానీ వాళ్ళ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్స్లో వాళ్ళకి ఒక మెమరీ ప్రాబ్లమ్స్ కానీ స్కూల్ పర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత పుట్టిన వెంటనే ఎన్ఐసిలో ఉంచాల్సిన అవసరం కానీ ఏదైనా సరే అన్నీ కూడా అవ్వచ్చు జరగచ్చు జరగకపోవచ్చు అన్నట్టే ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరం ఉంది కానీ మెజారిటీ కేసెస్లో మేము ప్రస్తుతానికి ఇప్పటివరకు చూస్తున్న కేసెస్లో ఎక్కువ చెడు పరిణామాలు దుష్ప్రభావాలు అయితే కనబడట్లేదు ప్రెగ్నెంట్ గర్భిణీ స్త్రీలకు ఈ వైరస్ కనుక సోకినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు బేసిక్ సపోర్టివ్ మేనేజ్మెంట్ ఆ మేనేజ్మెంట్ కేర్ తీసుకుంటే మైల్డ్ మోడరేట్ కేసెస్ వాళ్ళకి పెద్దగా దుష్ప్రభావాలు ఏం కనబడట్లేదు వాళ్ళు మిగతా వారిలాగానే లాగానే అవుతున్నారు బేబీస్ కూడా బాగానే ఉంటున్నారు ప్రస్తుతానికైతే ఏమి ప్రభావం దాని యొక్క ప్రభావం ఏం కనబడట్లేదు కానీ ఎవరికైతే సివియర్ సిమ్టమ్స్ ఉంటాయో హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుందో అలాంటి ప్రెగ్నెంట్ ఉమెన్లో మాత్రం డెఫినెట్గా ఆ బేబీని మనం మళ్ళీ ఐసీలో మానిటర్ చేసుకోవడం కానీ ఆ బేబీ మీద ఎఫెక్ట్స్ కానీ ఖచ్చితంగా స్టడీ చేయాల్సి వస్తుంది ఆ రిస్క్ అంతా కూడా పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అదర్వైజ్ ఎల్స్ మామూలుగా ఉన్న చిన్న కేసెస్కి రొటీన్గానే వేరే వాళ్ళు ఎలా దీని బారిన దీనికి ఎంత రిస్క్ ఉంటుందో వీళ్ళకి అంతే రిస్క్ ఉంటుంది కొంతవరకు మెడిసిన్స్ వాడేదానికి ఈ వైరస్ ప్రభావం ఉన్న దానికోసం ఏవైతే మెడిసిన్స్ వాడుతున్నామో అందులో కొన్ని తేడాలు చేయాల్సి వస్తుంది అన్ని రకాల మందులైతే గర్భిణీ స్త్రీలకు వాడలేము ఈ వైరస్ సంబంధించిన మందులు ఏవి అన్నీ వాడలేము కొన్ని వరకు వాడచ్చు కొన్ని వాడకూడదు ఎందుకంటే ఆ మందులు మళ్ళీ బేబీ వరకు చేరుకొని ఆ బేబీ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది గర్భిణీ ప్రసవ సమయంలో హైబీపీ వస్తే కిడ్నీ పాడైపోతుందా సాధారణంగా మనకు బ్లడ్ సర్కులేషన్ అనేది కొంచెం ప్రెషర్తో ఫ్లో అవుతూ ఉంటుంది అదే రక్తం కనుక విపరీతమైన ప్రెషర్తో అంటే అది వెళ్ళే ద్వారం రక్తనాళాలు సన్నబడడం కానీ లేదా వీళ్లకు అధిక రక్తపోటు డ్యూ టు హార్ట్ డిసీజ్లు ఉన్న విషయంలో కానీ అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే ఈ రక్తం ఎక్కువ వేగంతో ప్రయాణిస్తూ ఉంది ఆ ప్రెషర్ దాంట్లో ఎక్కువ ఉన్నప్పుడు అది పోయి చేరుకునే ఎండ్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో ఆ జట్ స్పీడ్తో వెళ్ళి అక్కడ ఆ రక్తం అక్కడ టచ్ అయ్యి ఆ ప్రెషర్తో టచ్ అయిన ఏరియా అంతా కూడా డెఫినెట్గా డ్యామేజ్ అవుతుంది సో అది ఎండార్గన్ డ్యామేజెస్ అంటాము అలా ఈ ప్లెసెంట్ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకుంటే గర్భిణీ స్త్రీల్లో అధిక రక్తంతో ఆ ప్రెషర్తో రక్తపోటుతో ఆ ప్రెషర్ హై ప్రెషర్తో కనుక బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళి ప్లెసెంటా ఏదైతే మాయా అంటారు గర్భ సంచిలో బేబీకి సప్లై చేసే బ్లడ్ సప్లై చేసే అక్కడ ఉండే ఆర్గన్ ప్లెసెంటల్ ఆ ప్లెసెంటాలో ఈ బ్లడ్ ప్రెషర్ కనుక ఎక్కువ ప్రభావం పడితే మైక్రో ఇన్ఫర్క్స్ అంటాము కొంచెం కొంచెం డ్యామేజ్ అయిపోతాయి ఆ ఏరియా అంతా డ్యామేజ్ అయిపోయి అక్కడ రక్త ప్రసరణ ఫర్దర్గా ఇంకా స్టాప్ అయిపోతుంది అక్కడ నుంచి బ్లడ్ బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది సో హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఈ ప్లెసెంటా అనేది దెబ్బతింటుంది దానివల్ల బేబీకి సప్లై బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది ఇప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ ఇంకా కాస్త యాక్చువల్గా పెరగడానికి మెయిన్ కారణము ఆ ఉన్న ప్లెసెంటైట్స్ ప్లెసెంటా నుంచి కొన్ని ఫ్యాక్టర్స్ రిలీజ్ అయినప్పుడు మదర్కి ఈ ప్రీ ఎక్లెంష ఎక్ంషియా అనే డిసీజ్ అంటే ఎక్కువ బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ తర్వాత ఫిట్స్ రావడం అలాంటి దానికి కారణమే ప్లెసెంటా అయిందనుకోండి అప్పుడు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసి ఆ ప్లెసెంట్ అని తీసేస్తేనే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది సో అలాంటప్పుడు ఏమవుతుంది బేబీ ఖచ్చితంగా ప్రీటమ్ బాన్ అవుతుంది అంటే పూర్తిగా నెలలు నిండకముందే మనం బ్లడ్ ప్రెషర్ తగ్గించాలనే ఉద్దేశంతో డెలివరీ చేసి ఆ ప్లెసెంట్ మాయని కూడా తీసేసిన తర్వాతే మదర్కి బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్కి చేరుకుంటుంది అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందాక బ్లడ్స్ ప్రెషర్స్ ఎక్కువ ప్రెషర్తో వెళ్తుంది బ్లడ్ సర్క్యులేషన్ ఆ నుంచి తక్కువ సప్లై ఆర్గన్స్ ఏ ఆర్గన్కి చేరుకున్నా సరే ఆ ఆర్గన్స్ యొక్క ఫంక్షన్ అని తీరు దెబ్బతింటుంది అలాగే మీరు అన్నట్టు ఇప్పుడు ఆ కిడ్నీస్ ఏవైతున్నాయో సో హై బ్లడ్ ప్రెషర్స్ ఉన్నప్పుడు కిడ్నీస్ కూడా బ్లడ్ ప్రెషర్ సప్లై తగ్గిపోయి తగ్గిపోయి చివరికి ఆ ఆర్గన్స్ కూడా సైజ్ స్ట్రింక్ అవ్వడం కానీ దెబ్బ తినడం కానీ జరుగుతుంది ప్రిమిక్యూర్ డెలివరీ వల్ల శిశువుకు ఎలాంటి సమస్యలు వస్తాయి గర్భంలో ఉన్న శిశువు పూర్తిగా తన యొక్క ఆక్సిజన్ కానీ న్యూట్రిషన్ ఫుడ్ డైట్ కానీ మొత్తం కూడా ఆహారం అంతా కూడా మదర్ తల్లి ఏం సప్లై చేస్తుందో ప్లెసెంటర్ ద్వారా లోపలికి సర్క్యులేషన్ అది మదర్ నుంచి తల్లి నుంచి బేబీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది మదర్ హెల్దీగా ఉంటే బేబీ హెల్దీగా ఉంటుంది సో బేబీ లోపల గర్భం లోపల యూట్రస్ లోపల నైన్ మంత్స్ పూర్తిగా టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ డేస్ నైన్ మంత్స్ సెవెన్ డేస్ అంటాం ఆ నైన్ మంత్స్ సెవెన్ డేస్ రెండు వందల డెబ్బై రోజులు కనుక లోపల డెవలప్ అయితే పూర్తిగా అన్ని ఆర్గన్స్ డెవలప్ అవుతాయి ఒకరోజు తక్కువ థర్టీ సెవెన్ వీక్స్ అంటాము ముప్పై ఏడు వారాల కన్నా ఒకరోజు తక్కువ దాన్ని మనం ప్రీటర్మ్ డెలివరీ అంటాం సో టర్మ్ జెస్టేషన్ థర్టీ సెవెన్ కంప్లీట్ అయితేనేమో అన్ని ఆర్గన్స్ డెవలప్ అయి ఉంటాయి బేబీ బయటకు వచ్చిన ఈ ప్రపంచంలో అన్ని ఎదుర్కోగలుగుతారు అంటే వాళ్ళకి ఒక సరైన ఇమ్యూనిటీ ఉంటుంది లంగ్స్ అనేది మెచ్యూర్ అయ్యి ఆక్సిజన్ సప్లై మదర్ నుంచి కట్ ఆఫ్ అయిపోయినా కూడా థర్టీ సెవెన్ వీక్స్ బయటికి వచ్చాక వాళ్ళ ఊపిరితిత్తులు రెడీగా ఉంటుంది ఆక్సిజన్ సప్లై చేసుకోవడానికి అండ్ ఆహారం తీసుకోవడానికి కూడా వాళ్ళ యొక్క జీర్ణకోశం అంతా కూడా రెడీగా ఉంటుంది పాలు తీసుకుంటే అప్పుడు తల్లిపాలు ఫస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేసినా కూడా జీర్ణాశయం రెడీగా ఉంటుంది బేబీ పాలు కూడా సరిగ్గా డైజెస్ట్ చేసుకుంటుంది అలా కాకుండా థర్టీ సెవెన్కి బిఫోర్ ఏ పుట్టారనుకోండి దాన్ని డెఫినెట్గా ప్రీటమ్ అంటాం అలాంటి పిల్లల్లో బేబీస్లో ఆర్గన్స్ అనేది అన్ని పూర్తి స్థాయిలో మెచ్యూర్ అవ్వవు మనకి లంగ్స్ గురించి ఎక్కువ మాట్లాడతాయి ఎందుకంటే ఆక్సిజన్ సప్లై సడన్గా కట్ ఆఫ్ చేసి బేబీని బయటికి తీసుకొచ్చినప్పుడు లంగ్స్ పూర్తిగా ఎయిర్తోటి వాళ్ళు శ్వాస పీల్చుకున్నప్పుడు ఆక్సిజనేషన్ అనేది జరగదు జరగదు కాబట్టి మనం ఐసీలో పెట్టి ఆక్సిజన్ ఇవ్వడం ఇలాంటివి చేయాల్సి వస్తుంటుంది సో నైన్ మంత్స్ సెవెన్ డేస్ అంటే మనకు టూ సెవెంటీ డేస్ ఆర్ థర్టీ సెవెన్ వీక్స్ లెక్కెట్టుకోండి థర్టీ సెవెన్ వీక్స్ దాటిన తర్వాత మనకి ఇచ్చే డ్యూ డేట్ ఎవరికైనా డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు అంటే అది ఆ డ్యూ డేట్ ఫార్టీ వీక్స్కి కరెస్పాండ్ అవుతుంది సో డ్యూ డేట్ ఇచ్చిన నుంచి మూడు వారాల లోపు థర్టీ సెవెన్ మొదలు ఫార్టీ వీక్స్ మధ్యలో ఏ డేట్కి డెలివరీ అయినా కూడా దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ టర్మ్ బేబీ ఓన్లీ టర్మ్ జెస్టేషన్ బేబీ కానీ థర్టీ సెవెన్కి బిఫోర్ అయితే మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ ప్రీ టర్మ్ బేబీ కొన్నిసార్లు నలభై వారాలు దాటిన తర్వాత కూడా కొందరికి డెలివరీ అవ్వదు అప్పుడు నలభై రెండు కట్ ఆఫ్ పెడతారు ఆ కట్ ఆఫ్ దాటి మాత్రం డెలివరీ అప్పుడైనా కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవ్వాల్సి వస్తుంది సో బెస్ట్ టైం టు డెలివరీ ఆఫ్టర్ థర్టీ సెవెన్ వీక్సే నాట్ బిఫోర్ దట్